డ్రగ్స్ రాకెట్ లో వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిది కీలక పాత్ర అని తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా జాయిన్ అయిన రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో డెప్యుటేషన్ పై పనిచేస్తున్నాడు. ప్రతి 3 నెలలకోసారి హైదరాబాద్ కు వచ్చి డ్రగ్స్ తయారీని పరిశీలిస్తున్నాడు. డ్రగ్స్ ర్యాకెట్ గుట్టు రట్టు కావడంతో హైదరాబాద్ నుంచి పారిపోతుండగా నాందేడ్లో రాజశేఖర్ రెడ్డిని ఎన్సిబి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 10 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి వద్ద డ్రగ్స్ తయారీకి సంబంధించి ఫార్ములా దొరికినట్లు ఎన్సిబి పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ ర్యాకెట్ కేసులో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? కింగ్ పిన్ లో ఈ రాజశేఖర్ రెడ్డి, సైంటిస్ట్ వెంకటరమణ, ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా? ఈ ముఠా ఎంతవరకు విస్తరించింది? సమాచారం ఏమిటి? పరితో స్పష్టం, మనం అత్తాపూర్లోని ఎన్సిబి కార్యాలయం వద్ద ఉన్నాము. ఎన్సిబి కార్యాలయానికి తెలంగాణ సిఐడి నార్కోటిక్ విభాగానికి సిఐడికి సంబంధించినటువంటి అధికారులు చేరుకొని హైదరాబాద్లో ఈ దందాకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇటు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డికి సైంటిస్ట్ వెంకటరామారావుకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉందని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వెంకటరామారావు సహాయకుడు రవిశంకర్లు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా బెంగళూరు కేంద్రంగానే ఈ దందా సాగినట్టుగా కూడా ఎన్సిబి అధికారులు గుర్తించారు. మరోవైపు ఎవరెవరు ఇక్కడ కీలక పాత్ర పోషించారన్నది కూడా, రాజశేఖర్ రెడ్డికి వెంకటరామారావుకు ఎవరెవరు సహకరించారన్న దానిపై కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. వెంకటరామారావు రాజశేఖర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా పనిచేసే రాజశేఖర్ రెడ్డిని ఈ దందాకు ఉపయోగించుకున్నట్టుగా కూడా ఎన్సిబి అధికారులు గుర్తించారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి సమయంలోనే వెంకటరామారావుతో పరిచయం ఉంది. ఆ తర్వాత ఉన్నతాధికారిగా, ఎయిర్ ఫోర్స్లో ఉన్నతాధికారిగా పదోన్నతి పొందిన తర్వాత వింగ్ కమాండర్గా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా అతనికి ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్లలో తనిఖీలు ఉండేవి కావు. ఆ తనిఖీలు అతనికి ఉండకపోవడంతో అతనే ఒక వ్యక్తి ద్వారా ఇక్కడ నుంచి నేరుగా డ్రగ్స్ను బెంగళూరుకు పంపించేవాడని చెప్పి కూడా ఎన్సిబి అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తి ఎవరి ద్వారా బెంగళూరుకు చేరిందన్నది కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి సైంటిస్ట్ వెంకటరామారావుతో పాటు అతని సహాయకుడు రవిశంకరు, వీళ్ళిద్దరికీ సహకరించినటువంటి ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి ముగ్గురిని కూడా ఎన్సిబి అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. మరి ఇంకా ఎవరెవరు ఇదంతా కూడా డ్రగ్స్ను ఇక్కడ నుంచి బెంగళూరుకు తరలించినటువంటి సందర్భంలో సహకరించారన్నది కూడా రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. వారిపై కూడా ఎన్సిబి అధికారులు దృష్టి సారించారు. మరోవైపు దీనికి సంబంధించి హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఇంకెక్కడైనా దీని మూలాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి తెలంగాణ సిఐడి అధికారులు కూడా రంగంలోకి దిగారు. ప్రస్తుతం అత్తాపూర్లో ఉన్నటువంటి ఎన్సిబి కార్యాలయంలో తెలంగాణ సిఐడి అధికారులు దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. పర్లేదు, థ్యాంక్ యూ కమల్.